ఏంటే కార్తీక దీపం సిరీస్లో సంతాత్రతగా ఉరికావు? బయట ఏదో గొడవ జరుగుతున్నట్టు అనిపించి వెళ్ళానండి. తీరా చూస్తే కూరగాయలు అమ్మే ఆమె. అంటే గొడవ జరిగితే ఆపుదామని వెళ్ళావంటే నువ్వు? అత్తారింటికి దారేది సినిమా వస్తే మీరు ఆపుతారా చూస్తారా? నీవు అంతే. గొడవలంటే అంత ఆనందమే నీకు? మా ఆడవాళ్ళకి ఈ సీరియల్స్కి మించిన ఆనందాలు కొన్ని ఉంటాయిలేండి, నీకు అర్థం కాదు. ఈ దీప కష్టాలు దీపిక పడుకునికి కూడా రాకూడదండి. అండి ఆనందయ్య మందు ఎలా చేయాలో వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, ఇంట్లో చేసుకుందామా? అదన్నా చింతకాయ పచ్చడి అంటే జాడీలోంచి తీసి తాలిం పెట్టుకుని తినడానికి. ఇలా టీవీ పెట్టిపా. టీ పెట్టడం అంటే ఏది పడితే అది పెట్టకు. రెండు ఇలాచీ వేయి, నాలుగు మిరియాలు వేయి, కొంచెం అల్లం వేయి, కొన్ని పుదీనాకులు వేయి. ఇవన్నీ వేసి టీ పొట్టు బదులు రైస్ వేస్తే బిర్యానీ అవుతుంది. టీ ఎలా పెట్టాలో నాకు తెలుసు, కానీ మీ పని మీరు చేసుకోండి. చిట్టి బట్టలు ఎండేయమంటావా? వెయిట్ చేయండి, మిషన్ ఇంకా రన్నింగ్లోనే ఉంది. ఏంటైనా రోజు బట్టలు ఎండేయమంటే నన్నే వేసుకోమంటారు, ఇవాళ ఆయన వేస్తా అంటున్నారండి. పైన ఏదో చేస్తున్నారు, తేల్చుకోవాలి. ఇదిగోండి ఏంటి, ఏంటి ఆలోచిస్తున్నారు? నిన్ను చూడటానికి వచ్చినప్పుడు పంతులు గారు అడిగారు, బాబు ఇంకో రెండు సంబంధాలనే చూస్తావా అని. నేను అన్నాను, వద్దండి నాకు ఈ అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసేయండి అని అన్నాను. తెలుసా? అవునా, ఎప్పుడూ చెప్పలేదేంటండి. ఏం లాభం, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆ రెండు సంబంధాలు కూడా చూస్తే లైఫ్ ఎలా ఉండేదో అని. ఏముంది ఇక్కడ? ఏంటి డాడీ, రోజు మమ్మీ బట్టలు ఎండేయమంటే నువ్వే వేసుకో అంటావు కదా, ఇవాళేంటి వేస్తాను వేస్తాను అంటున్నావు? అదే రోజు నాతో మమ్మీ బట్టలు ఎండేస్తుంది కదా, అదే నేనే వేస్తాను వేస్తాను అన్నాను అనుకో, మమ్మీకి డౌట్ వచ్చి మమ్మీనే వెళ్ళి ఎండేసుకుంటుంది అని అట్లా అన్నాను. నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. అయిపోయింది.